ఇక ఈరోజు ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు జరగనున్నటువంటి దినఫలాన్ని పరిశీలించేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మంచి అదృష్టవంతమైనటువంటి రోజు. మీ ఆశయాలు, మీ ఆలోచనలు, మీరనుకున్నటువంటి పనులు, మీరు చేసే వృత్తి వ్యాపార విధానాలలో ఒక మహోన్నతమైనటువంటి స్థానాన్ని చేరుకోగలుగుతారు. ధనానికి లోటుండదు, ఆర్థిక బాధల నుంచి బయటపడతారు, సంఘమందు మంచి పలుకుబడి పెరుగుతుంది, గృహ జీవన విధానంలో మంచి ఆనందం కలిగే అవకాశాలు ఉన్నాయి, స్త్రీలకు చాలా బాగుంటుంది, మీరు చేపట్టే ప్రతి పనిలోనూ కూడా అలా దినదినాభివృద్ధిని చెందుతూ సర్వశుభాలను అనుభవించగలుగుతారు, విద్యార్థులకు చాలా బాగుంటుంది, ఉద్యోగ ప్రయత్నాలలో మీకు అనుకూలమైన రీతిలో ఈరోజు సత్ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి, వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది, వ్యవసాయదారులకు, పెట్టుబడిదారులకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి ఈరోజు రాజకీయ నాయకులకు, కళారంగంలో ఉన్నటువంటి వారికి కూడా మంచి మేలైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. వీరికి ఈ రోజున మహాగణపతిని పూజించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు గత కాలంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందుల నుంచి బయటపడి సత్ఫలితాలను పొందుతూ సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. మీరు చేపట్టే ప్రతి పనిలోనూ కూడా భగవంతుని యొక్క అనుగ్రహతతో దినదినాభివృద్ధిని చెందుతూ సంతోషంగా జీవించగలుగుతారు. సంతాన సౌఖ్యం ఏర్పడుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్యన ప్రేమ అనుబంధం పరిపూర్ణంగా లభించే అవకాశాలు ఉన్నాయి. అనుకున్న పనులు సాధించడం, నష్టద్రవ్య లాభం, రాదనుకున్నటువంటి ధనం చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. పాడి పంటల పట్ల ఒక ప్రత్యేకమైన ఆసక్తి కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే పశువుల ద్వారా సంతోషం, మంచి పాల ఉత్పత్తి ధరలు బాగుండడం, అలాగే పాల వ్యాపారస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈరోజు అన్ని రకాల వ్యాపారస్తులకు, హోటల్స్ వ్యాపారస్తులకు, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, ఆహార పదార్థాలను విక్రయించేటటువంటి సమస్తమైనటువంటి వారికి మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు కూడా సంతోషంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి రోజు. రాజకీయ నాయకులకు, ప్రజాప్రతినిధులకు ప్రజల యొక్క ప్రేమ ఆదరణ పరిపూర్ణంగా లభించేటటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. మీడియా రంగం వారికి బాగుంటుంది, కళారంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా మంచి మార్పులు పొందే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఈ రోజున గాయత్రీదేవిని పూజించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆశించిన మేరకు ఫలితాలు లభించలేకపోవడం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు ఎంత శ్రమ పడండి, ఎంత కష్టపడండి, మీరు చేసే వ్యాపారంలో, వ్యవసాయంలో శ్రమించిన దానికి, ఎంత శ్రమించినా సరే కాస్తంత ఫలితాలు తక్కువగా కలిగే అవకాశాలు ఉన్నాయి. అనుకున్న దానికి సరైనటువంటి ఫలితం లభించలేకపోవడం, చేదాకా వచ్చిన పనులు చేజారిపోయే సందర్భాలు ఏర్పడడం, ఇతరులతో మాటామాటా పట్టింపులు కలగడం, వాగ్వివాదాలు ఏర్పడడం, అనుకున్న పనుల్లో వ్యతిరేకత కలగడం, మంచికి వెళ్ళి చెడు తెచ్చుకునే సందర్భాలు రావడం, చేతిలో ఉన్న ధనం కాస్త వృధాగా వినియోగం లేకుండా ఖర్చు అయిపోవడం, వెళ్ళిపోయిన ధనం తిరిగి రాకపోవడం, ఇవ్వలసిన కాడ ఇవ్వలేకపోవడం, రావలసిన ధనం రాలేకపోవడం, ఇలా ఈ మిథున రాశి వారికి ఈరోజు విపరీతమైన ఒత్తిడులు అధికంగా కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులు వాయిదా పడడం, లేనిపోని ఇబ్బందులు తల మీదకి రావడం, శత్రు సంబంధమైన బాధలు అధికంగా ఉండడం, ఎంత శ్రమించినా ఫలితం చాలా తక్కువగా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మిథున రాశి వారికి ఈరోజు నవగ్రహ దేవతలను పూజించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు సామాన్యంగా అనుకూలమైనటువంటి రోజు. ఈరోజు ఏ పని చేపట్టినా, ఏ పని ప్రారంభించినా భగవతానుగ్రహం వల్ల ఆ కర్కాటక రాశి వారికి సర్వసుఖాలను పొందింపు చేసేటటువంటి పరిస్థితులు పరిపూర్ణంగా లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారపరంగా మంచి మార్పులు, వ్యాపారంలో చక్కటి అనుకూలత, మంచి లాభాలతో వ్యాపారపరంగా ఉన్నతమైన స్థానాన్ని సంపాదించగలుగుతారు. విద్యార్థులు కూడా విద్యాపరంగా చాలా బాగుంటుంది. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి గతకాలం కంటే ఈరోజు మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలగవచ్చు. అలాగే రాజకీయ పరంగా రాజ్యాంగ వ్యవహారాదుల్లో అధికారులకు, అలాగే రాజకీయ నాయకులకు, ప్రజా పరిపాలకులకు, సంఘ సంస్కర్తలకు ఈరోజు మీరు చేపట్టే పనులు, మీరు అనుకున్నటువంటి కార్యాలు సఫలీకృతం కావడానికి ఎక్కువ ఆస్కారాలున్నాయి.
స్త్రీలకు కూడా ఈరోజు చాలా బాగుంటుంది, మనస్సంకల్పన శక్తి కలుగుతుంది. మీ ఆలోచనలు, మీరు చేసే ప్రయత్నాలు విజయవంతం కాగలిగితే ధనానికి ఎంతమాత్రం కూడా లోటు ఉండదు. విలువైన వస్తు వస్త్రాభరణ ప్రాప్తి కలిగే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు మంచి శుభప్రదమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. ఆర్థిక బాధల నుంచి విముక్తిని పొందుతారు, ధనానికి లోటు ఉండదు, నూతన బాంధవ్యాలు ఏర్పడతాయి, మీ మనస్సులో ఉన్నటువంటి సంకల్పాలు చక్కగా నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నోసార్లు ప్రయత్నించినా పూర్తి కాని పనులు ఈరోజు చక్కగా పూర్తి చేయగలుగుతారు, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పొందుతారు, నూతన బాంధవ్యాలు ఏర్పడతాయి, మానసిక ప్రశాంతత లభించే అవకాశం ఉన్నది, దూరపు ప్రాంతాలకు ప్రయాణాలు కలిసి వస్తాయి, నూతన భూగృహ నిర్మాణ సంబంధమైన ప్రయత్నాలు కూడా అనుకూల ఫలితాన్ని కలగజేసే అవకాశాలు ఉన్నాయి. ఎంతటి వారినైనా మీకు అనుకూలంగా మలుచుకునేటటువంటి విషయంలో ఈరోజు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంచరించుకునే సందర్భాలు ఉన్నాయి. స్త్రీలకు కూడా చాలా బాగుంటుంది. గృహంలో ఉన్నటువంటి శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు కూడా సత్ఫలితాలను కలగజేస్తూ ఉంటాయి. ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. మానసిక ప్రశాంతత లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరికి ఈ రోజున శివారాధన చేయడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. ఎంతటి కార్యాన్నైనా మీరు నిర్వహించాలి అని అనుకున్నప్పుడు ఆయా పనుల్లో ఒక మేలైనటువంటి పరిస్థితులు, చక్కటి అనుకూలత, చక్కటి అనుకూలమైన వాతావరణం కోసం ఎక్కువ ప్రయత్నాలు కొనసాగిస్తారు. ఈరోజు మంచి చెడు శుభాశుభ మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. రావలసిన ధనం మాత్రం చక్కగా అందుతుంది. వ్యాపారంలో శ్రమలు అధికంగా ఉంటాయి, ఫలితాలు బాగానే ఉంటాయి. ఈరోజు మీరు ఎంత కష్టపడినా ఆ ఫలితం సాయం సమయానికి చేతికందే పరిస్థితులు ఉన్నాయి. పాడి పంటలు, పశు సంపద, వృత్తి, వ్యాపారము, వ్యవసాయము మంచి అనుకూలత లభించే అవకాశాలు ఉన్నాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ దైవబలం పరిపూర్ణంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఏమాత్రం చెడ్డలేదు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు కలిసి వస్తాయి. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు కూడా చక్కగా పొందే అవకాశాలు ఉన్నాయి. నూతన మార్గాలను మీరు ఎంచుకునే పరిస్థితులు ఉన్నాయి. జాయింట్ వ్యాపారస్తులకు కూడా ఈరోజు చాలా బాగుంటుంది. విదేశీ సంబంధమైనటువంటి ప్రయాణాదుల్లో ఉన్నటువంటి వారికి మంచి అనుకూల ఫలితాన్ని కూడా కలగజేసే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ సంబంధమైన సంస్థలలో పనిచేసే వారికి కూడా బాగుంటుంది. అధికారులతో సత్సాంగత్యాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు కన్యారాశి వారికి అన్ని విధాలా కూడా శుభప్రదమైనటువంటి రోజు. వీరికి శివారాధన చేయడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు కాస్తంత వ్యయ ప్రయాసాలు అధికంగా కనిపిస్తున్నాయి. అధికమైన శ్రమ కలగడం, ఎంత శ్రమ పడినా ఈరోజు ఫలితాలు చాలా తక్కువగా ఉండడం, ఎంత అనుకున్నప్పటికీ ఎన్ని రకాల ప్రయత్నాలు కొనసాగించినప్పటికీ ఆదాయానికి మించిన ఖర్చులు కావడం, వ్యాపార పరంగా, వ్యవసాయ పరంగా, పాడి పంటలు, పశు సంపద మొదలైనటువంటి వాటి కోసం చేసే ప్రయత్నాలలో శ్రమలు విశేషంగా ఉండడం, లాభాలు చాలా తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీ చేతిలో ఉన్న ధనం కూడా విశేషంగా ఖర్చు అవుతుంది. మానసిక వ్యధ కలిగే అవకాశాలు ఉన్నాయి. శరీరానికి, మనస్సుకి అధికమైన శ్రమలు కలిగించే సందర్భాలు ఉన్నాయి. ప్రతి విషయంలోనూ కూడా ఒడిదుడుకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎంత ప్రయత్నించినా సరే ఏ ప్రయత్నం కూడా సఫలీకృతం కాక సతమతమయ్యేటటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి తులారాశి వారికి. తులారాశి వారికి విద్యార్థులకు ఈరోజు అసంతృప్తికరమైన సంఘటనలు కలిగే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈరోజు ఎంత శ్రమించినా ఫలితం చాలా తక్కువగా ఉంటుంది. వీరికి ఈ రోజున దుర్గా భవానీని పూజించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా ఆనందదాయకమైనటువంటి రోజు. స్నేహితుల సహకారాలు ఉంటాయి, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పొందుతారు, గృహమందు వివాహాది శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు చక్కటి శుభ ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. నూతన భూగృహ నిర్మాణ సంబంధమైన ప్రయత్నాలు కూడా చక్కగా సాగించే అవకాశాలు ఉన్నాయి. ఎన్నోసార్లు ప్రయత్నించినా పూర్తి కాని పనులు ఈరోజు సూక్ష్మంగా, చక్కగా, ఆనందదాయకంగా ఆయా పనులు చక్కగా నిర్వహించుకోగలుగుతారు. ఆర్థిక బాధల నుంచి బయటపడతారు, నూతన బాంధవ్యాలు ఏర్పడతాయి, ప్రశాంతమైన జీవన విధానాన్ని పొందగలుగుతారు, నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు,
వృత్తిలో ఒక మహోన్నతమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. విద్యార్థులకు మంచి ఉన్నతమైనటువంటి కంపెనీలలో చక్కటి అవకాశాలు కలిగే ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం కాగలుగుతాయి. ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. సంఘంలో మంచి పలుకుబడి పెరుగుతుంది. తీర్థయాత్ర సాఫల్యత, దైవచింతన, ప్రతి విషయంలోనూ కూడా మీదే పైచేగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వీరికి లలితాదేవిని పూజించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈరోజు చాలా ఆనందదాయకమైనటువంటి రోజు. సంతోషము, సుఖము, ఆనందము, ఐశ్వర్యము, ప్రతిభ విశేషంగా లభించే అవకాశాలు ఉన్నాయి. మీ మనస్సులో ఉన్న సంకల్పాలు చక్కగా నిర్వహించుకుంటూ దినదినాభివృద్ధిని చెందుతూ ఎంతటి కార్యాన్నైనా ఎంతటి విషయాన్నైనా మీకు అనుకూలంగా అవలంబించుకోగలిగేటటువంటి పరిస్థితులు పరిపూర్ణంగా ఈ ధనురాశి వారికి కలుగుతున్నాయి. ఈరోజు మీరు చేపట్టే ప్రతి పని కూడా సంతోషదాయకంగా సాగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారపరంగా చాలా బాగుంటుంది. ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. ధనానికి ఎంతమాత్రం లోటు ఉండదు. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. విద్యారంగంలో ఉన్న వారికి మంచి అభివృద్ధి కలిగించే సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వ సంబంధమైన సంస్థలలో పనిచేసే వారికి ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్త్రీలకు కూడా చాలా బాగుంటుంది. వీరికి ఈ రోజున శ్రీచక్ర అర్చన చేయడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు గత కాలంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు, ప్రతి విషయంలో ఉన్నటువంటి ఒత్తిడుల నుంచి బయటపడే సందర్భాలు ఉన్నాయి. ధనానికి లోటు ఉండదు. చిన్న చిన్న ఆటంకాలతో ఉన్నటువంటి ప్రయత్నాలు కూడా ఈరోజు నెమ్మది నెమ్మదిగా ముందుకు సాగే సందర్భాలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులను నియంత్రణ చేయగలుగుతారు. ప్రశాంతమైన జీవన విధానాన్ని పొందగలుగుతారు. ఆరోగ్యం చక్కబడే అవకాశాలు ఉన్నాయి. దూరపు ప్రాంతాలకు ప్రయాణాలు కలిసి వస్తాయి. మీ మనోవాంఛ ఫలసిద్ధి నెరవేరుతుంది. నూతన ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. జాయింట్ వ్యాపారస్తులకు మంచి అనుకూలమైనటువంటి రోజు. కోర్టు వ్యవహారపు చిక్కులున్నటువంటి వారికి సత్ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. శత్రువులు మీకు పాదాక్రాంతులు కాగలుగుతారు. కుటుంబ పరంగా ఉన్నటువంటి కొన్ని వివాదాలు, కొన్ని చిక్కు సమస్యల నుంచి కూడా బయటపడే సందర్భాలు ఉన్నాయి. ఎంతటి కార్యాన్నైనా అవలేలగా నిర్వహించుకుంటూ సంతోషకరమైన జీవన విధానాన్ని కొనసాగించగలుగుతారు. వీరికి ఆదిత్యాది నవగ్రహ దేవతలను పూజించటం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు కొంచెం వ్యయ ప్రయాసాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు కావడం, చేదాకా వచ్చిన పనులు చేజారిపోయే సందర్భాలు ఏర్పడడం, మానసికంగాను ఆర్థికంగానూ కూడా ఇతరులతో వాదోపవాదాలు కలగడం, మంచి సహాయ సహకారాలు చేసి కూడా ఇతరులతో అభియోగాలు, అపవాదులు పొందే సందర్భాలు ఏర్పడడం, ఎంత శ్రమించినా పరిధి వింతేనా అనేటటువంటి భావాలు కలగడం, మానసిక అశాంతికి లోనవడం, చేదాకా వచ్చిన పనులు చేజారిపోయే సందర్భాలు ఏర్పడే సందర్భాలు ఎక్కువగా ఈ కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. అన్నదమ్ముల మధ్య కాస్తంత విభేదాలు రావచ్చు. కుటుంబ జీవన విధానంలో కూడా సంతృప్తి తక్కువగా ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులు కావడం వల్ల మనస్సు అశాంతికి లోనయ్యే సందర్భాలు ఉన్నాయి. ఎన్నోసార్లు ప్రయత్నించిన పూర్తి కాని పనులు ఈరోజు కూడా వాయిదా పడే సందర్భాలు ఉన్నాయి. ఇతరులను నమ్మడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కుంభరాశి వారికి ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నూతన ప్రయత్నాలు ఈరోజు కొనసాగించడం ఎంతమాత్రం మంచిది కాదు. వీరికి ఈ రోజున గాయత్రీదేవిని పూజించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు సంతృప్తితో కూడినటువంటి పనులు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు కావడం, అనవసరమైనటువంటి ఖర్చులు కలిగించడం, విందులు వినోదాలకు సంబంధించిన విధంగా కొంత ధనం వృధాగా అవడం, మానసిక అశాంతికి లోనవడం, చేదాకా వచ్చిన పనులు చేజారిపోయే సందర్భాలు ఏర్పడడం, విద్యార్థులకు ఎంత శ్రమించినా సరే సత్ఫలితాలు పొందలేక సతమతమయ్యే సందర్భాలు ఏర్పడడం, మానసికంగాను ఆర్థికంగాను కూడా ఒడుదుడుకులు ఎక్కువగా ఉండడం, ఎంత ప్రయత్నించినా ప్రతి ప్రయత్నంలోనూ కూడా చికాకులు, చింతనలు కలిగే సందర్భాలు ఈ మీనరాశి వారికి కనిపిస్తున్నాయి. స్త్రీలకు కుటుంబపరమైనటువంటి శక్తి భారం అధికంగా ఉంటుంది. శ్రమలు అధికంగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత శ్రమ పడినా ఈరోజు ఫలితి వింతేనా అనేటటువంటి భావాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మీనరాశి వారికి ఈరోజు
ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, వ్యవసాయ తాలూకు కొంచెం ఒత్తిడులు ఎక్కువగా కనిపిస్తున్నాయి, శ్రమించిన దానికి సత్ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి, ఎన్నోసార్లు ప్రయత్నించిన ఆ ప్రయత్నాలు ఫలించక చికాకులకి చింతనలకి లోనయ్యే సందర్భాలు కనిపిస్తున్నాయి. మరి మీనరాశివారు సర్వశుభాలు పొందేందుకు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం మంచిది. ద్వాదశ రాశుల వారికి కూడా ఇష్టదైవాన్ని పూజించడం ద్వారా కష్టాన్ని నివారించుకోవచ్చు.